ఓం శివాయ జగద్గురు శ్రీమద్ ఆదిశంకరాచార్యుల వారు రచించిన శివానందలహరి గ్రంథంలో అరవై ఏడవ శ్లోకం బహువిధ పరితోష బాష్పూరస్ఫుటపులకాంకితారు భోగభూమిం చిరపద ఫలకాంక్షి సేవ్యమా పరమ సదాశివ ప్రపద్యే ఈ శ్లోకంలో ఆచార్యులు వారు పరమ సదాశివ భావన ఇదే నాకు ఎల్లప్పుడూ ఉండాలి ఈ పరమ సదాశివ భావన అనేటువంటి పరమేశ్వర భావనను నేను శరణు వేడుతున్నాను పరమ సదాశివ భావన లేదా పరమేశ్వర భావన తప్ప మరొక భావన నాకు రాకూడదు అని నేను వేడుకుంటున్నాను అని బోధిస్తున్నారు ఆ పరమ సదాశివ భావనను చక్కగా వివరిస్తూ బహువిధ పరితోష బాష్పూర స్ఫుట పులకాంకిత చారు భోగ భూమిం అని అంటున్నారు ఆ పరమ సదాశివ భావన పరమేశ్వర భావన అనేది గనక ఏర్పడినట్లయితే బహువిధ రకరకాల ఆ పరమేశ్వరుడి యొక్క తత్వాన్ని గురించి ఆలోచించుకున్నప్పుడు కానీ పరమేశ్వరుడి యొక్క లీలలు కానీ ఆయన యొక్క జన్మలు కానీ ఆయన యొక్క అవతారాలు కానీ ఆయన యొక్క కర్మలు కానీ ఆయన యొక్క విశేషాలు కానీ వీటన్నిటినీ ఆలోచించుకున్నప్పుడు రకరకాలుగా ఉండేటువంటి బహువిధ పరితోషాలు బహువిధ సంతోషాలు ఆ సంతోషాల ద్వారా కలిగేటువంటి రకరకాల ఆనంద బాష్పాలు బహువిధ పరితోష బాష్పూర ఆ బాష్పాలతో పూర్ణంగా ఈ పరమ సదాశివ భావన ఉంటుంది అలాగే బహువిధ పరితోష బాష్పూర స్ఫుట పులకాంకిత ఆనందంతో పరమేశ్వరుడి యొక్క తత్వాన్ని దానికి సంబంధించినటువంటి మిగతా విశేషాలని ఆలోచించుకుంటున్నప్పుడు వచ్చినటువంటి ఆనందంతో ఒళ్ళంతా పులకరిస్తూ ఉంటుంది ఆ పులకరించటం అనేది చాలా స్ఫుటంగా కనిపిస్తుంది స్ఫుట పులకాంకిత చారుభోగ ఆ ఆనంద ఆశ్రువులతోనూ మొదలు సంతోషాలు సంతోషాల ద్వారా కలిగినటువంటి ఆనంద బాష్పాలు ఆనంద బాష్పాల ద్వారా వచ్చినటువంటి ఆ పులకాలు పులకరింతలు వీటన్నిటితో వీటన్నిటి యొక్క చారుభోగ భూమిం ఒక రమణీయమైనటువంటి భోగస్థానంగా ఈ పరమ సదాశివ భావన అనేది ఉంది పరమ సదాశివ భావనను గనక అందుకోగలిగినట్లయితే అందులో ఉన్నది కేవలం ఆనందమే ఉన్నది కేవలం ఆనందాశ్రువులు మాత్రమే ఉన్నది ఆ పరమ పరమేశ్వరుణ్ణి గుర్తుకు తెచ్చుకుని ఆ పరమేశ్వరుణ్ణి స్మరించుకుని పులకరించిపోవటం మాత్రమే ఉంది అని తెలుస్తోంది ఇంతేకాదు చిరపద ఫలకాంక్షి సేవ్యమాన చిరపదం అంటే శాశ్వతమైనటువంటి స్థానం మామూలు మాటల్లో చెప్పుకోవాలి అంటే మనకంటే శాశ్వతంగా ఉండేటువంటి మనం ఉండేటువంటి ఈ స్థానాల కంటే శాశ్వతంగా ఉండేటువంటి కైలాసం లాంటి స్థానం చిరపదం ఇంకా లోతుకు వెళ్ళి ఆలోచించుకున్నట్లయితే మోక్షం అనేటువంటి స్థానం చిరపదం ఈ చిరపద ఫలం ఆ స్థానం ద్వారా కలిగేటువంటి ఫలితం కైలాసంలో ఉంటే ఆ పరమేశ్వర సాక్షాత్కారం పరమేశ్వరుడి యొక్క సగుణ రూప సాక్షాత్కారం దాని ద్వారా కలిగేటువంటి ఫలం మోక్షాన్నే అందుకున్నట్లయితే ఆ పరమాత్మ యొక్క నిర్గుణ స్వరూప సాక్షాత్కారం దాని ద్వారా కలిగేటువంటి ఫలం వీటన్నిటినీ ఈ ఫలాలన్నిటినీ కాంక్షి కాంక్షిస్తున్నటువంటి మహాత్ములు మా మహాత్ముల చేత సేవ్యమానం సేవింపబడుతున్నటువంటి పరమ సదాశివ భావనం ప్రపద్యే మాకు శాశ్వతమైనటువంటి స్థానమే కావాలి అని అనుకునేవారు వారు భక్తులే అయినా కైలాసం లాంటి స్థానాన్నే కోరుకుంటున్న ఈ పరమ సదాశివ భావననే శరణు వేడుకుంటున్నారు ఈ పరమ సదాశివ భావననే వారు అందుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు మాకు శాశ్వతమైనటువంటి స్థానం ముక్తి అదే కావాలి దాని యొక్క ఫలితమే కావాలి అని కోరుకుంటున్న వారు కూడా ఈ పరమ సదాశివ భావనను దీనినే అందుకుంటున్నారు అందుకోవాలని ప్రయత్నం చేసుకుంటున్నారు అటువంటి పరమ సదాశివ భావన నాకు రావాలి నేను దానినే శరణు వేడుతున్నాను అని ఆచార్య స్వామివారు ఈ శ్లోకంలో అంటున్నారు నాకు వేరే భావన వద్దు నాకే భావన కావాలి అంటే పరమ సదా శివ భావన నాకు వేరే భావన వద్దు నాకు మంగళమయమైన భావన కావాలి శివ భావన కావాలి మనం శివ శబ్దానికి అక్షరాల పరంగా ఒక అర్థాన్ని ఇంతకుముందే చెప్పుకున్నాము అమృతమయమైనటువంటి ఆనందమయమైనటువంటి పురుషుడు ఆ అమృతమైన ఆనంద స్వరూపుడైనటువంటి ఆ పరమేశ్వరుడు యొక్క భావనే నాకు కావాలి ఆ ఆనందమయమైనటువంటి ఆ పరమేశ్వరుడి యొక్క భావన ఆనందమయుడైనటువంటి పరమేశ్వరుడి యొక్క స్వరూపం సదా ఎల్ల ఎప్పుడూ ఆనందమయంగానే ఉంటుంది కాబట్టి నాకు సదాశివ భావన కావాలి నాకు ఎల్లప్పుడూ మంగళకరంగా ఉండే ఎల్లప్పుడూ ఆనంద స్వరూపంతో ఉండేటువంటి పరమేశ్వరుడి యొక్క భావనే కావాలి ఆయన యొక్క స్వరూపం ఇతర సుఖాల కంటే ఇతర స్వరూపాల కంటే చాలా ఉన్నతమైనది కాబట్టి పరమమైనది కాబట్టి నాకు పరమ సదాశివ భావన ఆయన యొక్క భావనే కావాలి ఆనందాలలో కల్లా ఉత్తమమైనటువంటి ఆనందం ఎల్లప్పుడూ ఉండేటువంటి ఆనందం ఆ ఆనందమే గనక పరమాత్మ యొక్క పరమేశ్వరుడు యొక్క స్వరూపమైతే ఆ స్వరూపం యొక్క భావనే నాకు కావాలి కానీ మిగతా ఏ భావనలు నాకు వద్దు పరమ సదాశివ భావన ప్రపద్యే దాన్నే శరణు వేడుతున్నాను అని అంటున్నారు ఆ పరమ సదాశివ భావనను గనక పట్టుకున్నట్లయితే ఏం కలుగుతుంది ఏమొస్తుంది అంటే బహువిధ పరితోష బాష్పూరస్ఫుటపులకాంకిత చారు భోగ భూమి ఆ పరమ సదాశివ భావన కాబట్టి ఆ పరమ సదాశివుడికి సంబంధించినటువంటి పరమేశ్వరుడికి సదాశివుడికి సంబంధించినటువంటి ఎన్నెన్నో విశేషాలను అర్థం చేసుకోవటం ద్వారా స్మరించుకోవటం ద్వారా వచ్చేటువంటి ఎన్నెన్నో సంతోషాలు ఆ సంతోషాలకు సంబంధించినటువంటి ఆనందాశ్రువులు ఉంటాయే ఇందులో తప్ప వేరే కష్టాలు కానీ ఆ కష్టాలకు సంబంధించిన కన్నీళ్ళు కానీ ఉండవు అలాగే ఈ ఆనందం అమితంగా వచ్చింది అనటానికి చిహ్నంగా శరీరంలో కనిపించేటువంటి పులకరింతలు లాంటివే ఇందులో ఉన్నాయి కానీ వేరే కష్టాలకు సంబంధించినటువంటి చిహ్నాలు ఈ శరీరంలో ఈ పరమ సదాశివ భావన ఉన్నప్పుడు కలగటం లేదు కాబట్టి అలాంటి పరమశివ భావన నాకు కావాలి ఈ పరమశివ భావనను అందుకుని ఇలాంటి ప్రయోజనాన్ని సాధించినటువంటి వారు మహానుభావులు ఎంతమందో ఉన్నారు చిర పద ఫల కాంక్షలు చాలామందే ఉన్నారు వారందరూ కూడా ఈ పరమ సదాశివ భావననే గట్టిగా పట్టుకున్నారు పట్టుకొని సేవించి దీన్ని సాధించి ఫలితాలను సాధించారు కాబట్టి నా ముందు వారు మహానుభావులు సాధించినటువంటి ఈ పరమ సదాశివ భావనే నాకు కావాలి మరే భావన నాకు వద్దు ప్రాపంచిక విషయాల మీద నాకు భావన ఉండటానికి వీలు లేదు అని ఆచార్యస్వామి వారు చక్కగానే చెప్తున్నారు బహువిధ పరితోష స్ఫుట పులకాంకిత చారుభోగ భూమిం చిర పద ఫల కాంక్షి సేవ్యమా పరమ సదాశివ భావనాం ప్రపద్యే అని ఇలాంటి అన్నిటికంటే ఉత్కృష్టమైనటువంటి ఎప్పుడూ ఒకే స్వరూపంలో ఉండేటువంటి ఆనంద విగ్రహమైనటువంటి ఆ పరమేశ్వరుడి యొక్క భావన నా మనసులో ఉండుగాక నేను దానినే పొందుదునుగాక